నమస్తే పెద్దా, మీ పేరేంటి? నల్లప్ప. ఏం చేస్తుంటారు? వ్యాపారం, చిన్న వ్యాపారం. ఇప్పుడు చూసుకుంటే వ్యాపారం ఎట్లుందండి? ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు అన్ని కాటి నుంచి కూరగాయల కాడ వరకు అన్నీ పెరిగిపోతున్నాయి కదా, మళ్ళీ మీకు ఎట్లా పూట ఎట్లా కడుగుతుందండి? అట్లే ఎట్లా ఆర్డర్ చేసుకుంటాను. ఎవరు కడపాత్రం వాళ్ళు? ఎంతమంది మీకు కొడుకులు? ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్ళు. ఏం చేస్తుంటారు వాళ్ళు? రైతుగా. కొడుకు బండికి పోతాడు, డ్రైవర్గా. డ్రైవర్గా, ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఈ జగనన్న పాలన ఎట్లుందంటారు నాలుగేళ్లలో? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, ఎట్లున్నాయి అంటారు? బాగానే అంటారు. మనకేం తెలియదు. అంటే మీకేం రావడం లేదా సంక్షేమ పథకాలలో? నాకు పింఛన్ తప్ప ఏది రాలే. ఇంట్లో వాళ్ళకి ఏం రావడం లేదా? 45 ఏళ్ళకి వస్తుంది. 45 అమ్మఒడి కానీ? 45 ఏళ్ళకి వస్తుంది అమ్మఒడి. పిల్లలకి అట్లా ఏం లేదు? పిల్లలు లేరు మాకు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఈ జగనన్న పాలన ఎట్లుంది అంటావు ఈ నాలుగేళ్లలో? బాగానే ఉంది అయ్యా. ఇప్పుడు చూసుకుంటే మీరు గతంలో వచ్చేసి చంద్రబాబు పాలన చూసినారు, ఈ నాలుగేళ్లలో జగన్ పాలన చూసినారు, తేడా ఏముందంటారు? ఏమి మానేది ఇప్పటికేమో. అంటే ఇద్దరికి తేడా ఏముంది? అవన్నీ మనం ఎక్కడ చెప్పగలను. ఇప్పటికేమో బాగానే చేస్తాడు ఆయన. ఇప్పుడు చూసుకుంటే ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఈయన ఇండ్లు, ఇండ్ల స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తున్నాడు కదా, మీకేమైనా వచ్చిందంటారా? మాకు రాలేయా. ఏం పెట్టుకోలేదా మీరు? పెట్టింటే రాపించినా రాలే. వ్యాలంటీ వ్యవస్థను తీసుకొని వచ్చాడు కదా, ప్రతి ఒక్క లబ్ధిదారునికి అన్ని అందేటట్లా చేయాలని చెప్పి 50 ఇండ్లకి ఒక వ్యాలంటీని పెట్టాడు. వాళ్ళు ఏం అడగలేదు? రాపడం రాపించాం రాలే. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ గతంలో వచ్చేసి ఒక 5 రూపాయలకి అన్నం క్యాంటీన్లు అన్నిటికీ ఉండేది, అన్నం దొరికేది ఎక్కడైనా పోయినా 5 రూపాయలకే. ఇప్పుడు అట్లా ఏమైనా ఉన్నాయంటారా? అదేమో తెలీదు. తెలంగాణ చెప్పాలా? ఇప్పుడు చూసుకుంటే గతంలో వచ్చేసి ఒక డీలర్ షాప్ కడిపోయి మనం బియ్యం తెచ్చుకునే వాళ్ళం, రేషన్ బియ్యం. ఇప్పుడు ఇంటింటికి వచ్చేసి ఆటో ద్వారా బియ్యం ఇస్తున్నారు, ఎట్లుందంటారు? అది బియ్యం ఇచ్చారు. సన్న బియ్యం వస్తున్నాయా? లే, నైస్ బియ్యం, మామూలు బియ్యమే. మామూలు నైస్ బియ్యం లే. నేను అధికారంలోకి వచ్చినాక మద్యం అన్ని 3 దశల ద్వారా నిషేధం చేస్తున్నాడు, ఏమైనా అమలైందంటారు? అది బాగానే ఉంది ఇప్పటికేమో. అంటే నిషేధం చేశాడా మందు? మందు గురించి మనం పట్టించుకుండా ఏళ్ళ మనకు మందు మూగ జరిగేదే బరువు మనం మందు ఆడబోయేది. ఇప్పుడు చూసుకుంటే పెద్ద, నెక్స్ట్ వచ్చేసి 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చంద్రబాబు వస్తున్నాడు, జగన్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ముగ్గురు పోటీ వస్తున్నారు. మళ్ళీ మనకి అభివృద్ధి అయ్యి మనకు సీఎంగా ఎవరు కోరుకుంటారు మీరు? ఎవరు ఆదర్శం ఉంటే వాళ్ళు రావచ్చు, దాని టైం ఎవరికి బాగుంటే వాళ్ళు వస్తారు. మనం అవన్నీ చెప్పగలం, మన చేతిలో ఏముంది చెప్పే? ఓట్లు వేసేది మనమే కదా. అవు, మనం ఒకరే అయితే దేశం మీద. నీ అభిప్రాయం ఏంటి? మేము ఒకరం అయితే చెప్పగలం, దేశం కొల్లకుంది. ఎవరని చెప్తాం? నీ దగ్గర చెప్తాం, మళ్ళీ ఆడపోయి వస్తారు. నీ దగ్గర నీ మాట అంటావు, మళ్ళీ ఇంకో ఆడపోయి వస్తారు. దాన్ని చెప్ప ఏం లేదు. ఓకే, సరే పెద్ద.